Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేబినెట్ విస్తరణ కోసం రెడీగా కూర్చున్న చంద్రబాబు పెద్ద ఆశే ఉందిగా 2024 ఎన్నికల్లోనూ వీలైతే అంతకన్నా ముందే వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టి తాను అధికారంలోకి రావాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెరవెనక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో పొలిటికల్ ఈక్వేషన్స్, రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ ఈక్వేషన్స్ విషయమై గత కొద్ది రోజులుగా పార్టీ ముఖ్య నేతలతో నారా చంద్రబాబు నాయుడు మంత్రణాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించారాయన. పార్టీ కోసం పనిచేసేవారెవరు, పార్టీకి వెన్నుపోటు పొడిచేవారెవరన్న దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు చంద్రబాబు. ఈ క్రమంలో కొందరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత. అయితే అలా చేయడం టీడీపీకే పెద్ద దెబ్బ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందనుకోండి, అది వేరే సంగతి. త్వరలో, అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నారు. సరిగ్గా ఆ సమయం కోసమే చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. సహజంగానే ఇలాంటి సందర్భాలలో అధికార పార్టీలో అసంతృప్తి సెగలు పెరుగుతూ ఉంటాయి. దానిని క్యాష్ చేసుకునే దిశగా ఇప్పటి నుంచే చంద్రబాబు సర్వసన్నద్ధమయ్యారట. ఎవరెవరికి మంత్రి పదవులు పోతాయి అన్న దానిపై చంద్రబాబు ఇప్పటికే పక్కా సమాచారం సేకరించారని అంటున్నారు. వారికి గాలం వేసే ప్రక్రియ కూడా మొదలైందట. మరోపక్క పదవులపై ఆశపడి భంగపడే అవకాశం ఎవరికి ఉంది అన్న విషయం మీద కూడా చంద్రబాబు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వ్యూహాలు ఇలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా టీడీపీకి ఛాన్స్ ఇవ్వకూడదన్న కోణంలో ముందుగానే అసంతృప్తులను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీకి ఇతర పార్టీలతో పొత్తులుంటాయని, జనసేనతో పొత్తు దాదాపు ఖాయమేనని, బీజేపీతోనో చర్చలు నడుస్తున్నాయని టీడీపీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.